ఇవాళ మైసూర్ పాక్ని గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, మనము మైసూర్ పాకును రెడీ చేసుకుందామండి. గుల్లగా ఉన్న మైసూర్ పాకును రెడీ చేసుకుందాము. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను నేను. ఇందులో ఎలాంటి ఉండలు లేకుండా ముందుగానే జల్లించి పక్కన పెట్టుకుంటున్నాను నేను. ఇది పిండిని మంచిగా ఉండలు లేకుండా జల్లించుకున్నాక దీనిలో ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకుందాము. దీన్ని మంచిగా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒక మందపాటి గిన్నెను తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇందులో నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను కదా, అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ను తీసుకోవాలండి. రెండు కప్పుల షుగర్ తీసుకొని ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ కానిద్దామండి. మనము ఈ షుగర్ మెల్ట్ అయ్యే లోపల మనము ఒక కప్పు బేసన్ తీసుకున్నాం కదా, ఒక కప్పు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. 2 కప్స్ మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొక కప్పు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మరగనిద్దామండి. దీన్ని మంచిగా వేడి కానిద్దాము. మీరు నెయ్యి నచ్చకపోతే 2 కప్పుల ఆయిల్ని తీసుకోవచ్చండి. నెయ్యి తినే వాళ్ళైతే 2 కప్పుల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని వేడి కానిద్దాము. ఒక లోతుగా ఉన్న ప్లేట్కి మనము నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకుందామండి. మీరు లోతుగా ఉన్న ఏ బౌల్ అయినా తీసుకోవచ్చు. ఇందులోనైతే షేప్స్ మంచిగా వస్తాయని ఇది తీసుకుంటున్నాను నేను. ఈ పాకం మరుగుతుండగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ కోసము. చూడండి ఫ్రెండ్స్, స్టిక్కీగా వస్తుంది. పాకం రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఈ శనగపిండిని, ఇందులో యాడ్ చేసుకుందాము. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందామండి. అంతలోగా ఆయిల్ కూడా మరుగుతుందండి, దాన్ని కొంచెం కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము. ఒక 1/2 గంట తీసుకొని కొంచెం కొంచెము ఆయిల్ యాడ్ చేసుకుంటూ
చూడండి ఏ విధంగా బబుల్స్ బబుల్స్ వస్తుందో మనం ఇందులో నెయ్యిని యాడ్ చేసుకున్నాం కదా స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇది మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి థిక్ బాటమ్ ఉన్న pan ఏ తీసుకోండి లేకపోతే కింద అడగంటుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా గట్టిగా పక్కకి వచ్చేసిందో మనం తీసుకున్న ఆయిల్ కూడా మొత్తం అయిపోయిందండి కొంచెమే ఉంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకుందాము దీన్ని గ్రీజ్ చేసుకున్న ప్లేట్ ఉంది కదా దానిలోకి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే దీనికి గాట్లు చేసుకుందామండి పైన పైన ఇట్లా గాట్లు చేసుకుందాము వర్టికల్ గా హారిజంటల్ గా కట్ చేసుకుందామండి మీకు బయట కొన్న మైసూర్ పాక్ లెక్క రావాలి అంటే ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ అంతా హెల్దీ అన్హెల్దీ కదండి నేను అందుకే యాడ్ చేయలేదు దీన్ని కొంచెం చల్లారనిద్దామండి చల్లారిన తర్వాత పీస్ మొత్తం డిష్ అవుట్ చేసుకుందాము ఒక 1 అవర్ తర్వాత ఇది మొత్తం చల్లారిపోయిందండి దీన్ని ఒక ప్లేట్ బోర్లించి దీన్ని
విధంగా పక్కకు తీసేసుకుందామండి. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. మనం బయట కొన్నా స్వీట్ షాప్ కన్నా ఇంకా ఎక్కువగా వస్తుంది. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎయిర్ గ్యాప్ వచ్చి ఎంత గుల్లగా ఉన్నాయంటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయండి. అంత గుల్లగా ఉన్నాయి. ఎయిర్ గ్యాప్ మంచిగా వచ్చిందండి. చూడండి, ప్రతి ఒక్క దాంట్లో ఎయిర్ గ్యాప్ మంచిగా ఉందండి. కొంచెం బ్రౌనిష్గా మీద వైట్గా చాలా అంటే చాలా బాగున్నాయండి. మన ఇంట్లో చేసుకున్నాం కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా తృప్తిగా కూడా ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్, వీడియో ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.